ఇంతవరకు మనం ఇంట్రడక్షన్ క్లాస్ను నేర్చుకున్నాము. ఓకే, ఇప్పుడు 8 టేబుల్స్ అని చెప్పాను కదా, 4 జనరల్ రూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఒక టేబుల్ మీకు పరిచయం చేస్తాను, ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలో చూడండి. టేబుల్ మారుతుంది తప్ప ప్రొసీజర్ మాత్రం మారదు, చేసే విధానం మాత్రం మారదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. టేబుల్ 1, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్. ఇందాక మనం ఎక్స్ అనుకున్నాం, వై అనుకున్నాం, జెడ్ అనుకున్నాం, ఒక సూత్రము, అది ఫార్ములా. ఆ ఎక్స్ వై జెడ్ ప్లేస్లో ఇప్పుడు వచ్చే ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్. ఇక్కడేంటి, బట్టు ఎట్, ఇక్కడ దో ఆల్దో ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇందులో రెండు ఫార్ములా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఒకటి యూజ్ చేసినా ప్రాబ్లం లేదు, ఈ రెండిట్లో ఏ ఒకటి యూజ్ చేసినా ప్రాబ్లం లేదు, ఈ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం లేదు. అంటే దీనికి ఇదని ఏమీ రూల్ లేదు. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా రెండిట్లో ఏదైనా ఆన్సర్గా తీసుకోవచ్చు, ఈ రెండిట్లో ఏదైనా ఆన్సర్గా తీసుకునవచ్చును. ఓకే, దీని మీనింగ్ చూద్దాం. పలానా పని చేసినప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ అన్న, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ అన్న రెండు ఒకటే మీనింగ్. కాకపోతే ఇక్కడ వెర్బ్ యూజ్ చేసేటప్పుడు ఏమిటంటే, ఇన్స్పైట్ ఆఫ్తో వెర్బ్కి ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి, బీయింగ్ వచ్చినప్పుడు V1 యూజ్ చేయాలి. బీయింగ్ ఉంటే V1, బీయింగ్ లేకపోతే వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ బట్టు ఎట్ కానీ ప్రస్తుతానికి అని అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ దో ఆల్దో అంటే అర్థం ఏంటి, అయినప్పటికీ, కొన్ని సందర్భంలో ఎట్ అనేది కాని అని కూడా అర్థాన్ని ఇస్తుంది. ఓకే, వెల్, ఇప్పుడు ఈ టేబుల్ ఎలాగా మనం ఆన్సర్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ టు ఢిల్లీ సూర్య డిడ్ నాట్ మీట్ మోడీ. అంటే ఢిల్లీ వెళ్ళినప్పటికీ సూర్య మోడీ గారిని కలవలేదు అని అర్థాన్ని ఇస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ గో, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ గో అని కూడా రాసుకోవచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ గో టు ఢిల్లీ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, అంటే బీయింగ్ వస్తే వీ వన్, ఇదిగో V1 బీయింగ్ అనే ఫార్ములా, లేకపోతే వెర్బ్కి ఇంగ్ ఫామ్, ఇది ఫార్ములా. సూర్య డిడ్ నాట్ మీట్ మోడీ. అయితే ఇది సింపుల్ సెంటెన్స్ అని మనం ఎలా తెలుసుకుంటామంటే, ఇది ఫార్ములా బట్టి తెలుసుకున్నాము. ఓకే, సింపుల్ సెంటెన్స్లో ఏమేమి ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గతంలో. ఓకే, మెయిన్ క్లాస్ ఒకటి, ప్రేజ్ ఒకటే ఉందని చెప్పాం. ఇది మెయిన్ క్లాస్. ఓకే, దిస్ ఈజ్ ప్రేజ్. ఎందుకు ఇది ప్రేజ్ అయ్యింది? దీంట్లో సబ్జెక్ట్ లేదు కానీ కాస్తో అర్థాన్ని ఇచ్చింది. అంటే ఏమిటి, ఢిల్లీ వెళ్ళినప్పటికీ అని అర్థాన్ని ఇచ్చింది. ఢిల్లీ ఎవరు వెళ్ళారు తెలియదు, అందులో సబ్జెక్ట్ లేదు. ఇదిగో మెయిన్ క్లాజ్లో సబ్జెక్టు మరియు పూర్తి అర్థం ఉంటుంది. సూర్య అనే ఒక పర్సన్ మోడీ గారిని కలవలేదు. ఢిల్లీ వెళ్ళినప్పటికీ సూర్య అనే పర్సన్ మోడీ గారిని కలవలేదు అని అర్థాన్ని ఇచ్చింది. కాబట్టి దీన్ని మెయిన్ క్లాజ్ అంటారు, దీన్ని ప్రేజ్ అంటారు. ఒక ప్రేజ్ ఒక మెయిన్ క్లాజ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కాంపౌండ్లోకి, కాంప్లెక్స్లోకి ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అయితే ఇందులో మనకి ప్రధానమైనది ఏంటి, మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్లో ఉన్న టెన్స్ను పోల్చాలి కదా. ఇదిగో డిడ్, ఏంటి అది, డిడ్ అంటే ఏ టెన్స్, పాస్ట్ టెన్స్. డిడ్ అంటే ఏమిటి, పాస్ట్ టెన్స్. కాబట్టి ఈ ప్రేజ్లో ఉన్న వెర్బును పాస్ట్ టెన్స్లోనికి మార్చాలి. క్వశ్చన్లో గోయింగ్ ఉన్నా గో అనుకో, గో ఉన్నా గోయే, ప్లేయింగ్ ఉన్నా ప్లే అనుకో, ప్లే ఉన్నా ప్లేయే, స్టార్టింగ్ ఉన్నా స్టార్ట్ అనుకో. అంటే మన క్వశ్చన్లోని, ఐ మీన్ సింపుల్ సెంటెన్స్లో ఒక్కోసారి వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఉన్నా, ఆ ఇంగ్ ఫామ్ తీసేసి ప్లెయిన్గా వెర్బ్ను ఊహించుకోండి. సింగింగ్ ఉంది, సింగర్ ఊహించుకోండి. ఫాలోయింగ్ ఉంది, ఫాలో అని ఊహించుకోండి. ఇక్కడ గోయింగ్ ఉంది, గో అని ఊహించుకోండి. ఒక్కొక్కసారి ఈ సింపుల్ సెంటెన్స్లో ఈ ఫార్ములా బట్టి గోయింగ్ అంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్ రావచ్చు, వెర్బ్కి ఇంగ్ ఫామ్ లేకుండా V1 రావచ్చు. ఓకే, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని కూడా దేంట్లో మార్చుకోవాలి, మనం పాస్ట్ టెన్స్లోనికి మార్చుకోవాలి. మరి ఈ యాక్షన్ కూడా ఇండైరెక్ట్గా ఎవరు చేశారు, సూర్యాదే. ఇది కూడా సూర్యాదే. సూర్య వెళ్ళలేనప్పటికీ, అంటే వెళ్ళలేదు అంటే వెళ్ళినప్పటికీ, సూర్య ఢిల్లీ వెళ్ళినప్పటికీ అర్థాన్ని ఇస్తుంది ఇండైరెక్ట్గా.
అంటే ఇందులో డైరెక్ట్గా సబ్జెక్ట్ లేకపోయినా ఇండైరెక్ట్గా ఇది కూడా సూర్య చేసిన పనే కాబట్టి కాంపౌండ్లో దాన్ని స్పష్టతగా మనం సబ్జెక్టుతో ఉపయోగించాలి. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? సూర్య. కాబట్టి కాంపౌండ్లో రాసేటప్పుడు ఓకే మనం సూర్య అనే సబ్జెక్టుతో స్టార్ట్ చేయాలి. సూర్య ఓకే సూర్య. ఇక్కడ డిడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి గోకు పాస్ట్ టెన్స్ వెంట కదా. సూర్య వెంట్ టు ఢిల్లీ. ఓకే ఫ్రెండ్స్, సూర్య వెంట్ టు ఢిల్లీ సరిపోయిందా? ఓకే వెల్, సూర్య వెంట్ టు ఢిల్లీ అంటే ఇది ఒక మెయిన్ క్లాజ్ అయిపోయింది. ఇది ఒక మెయిన్ క్లాజ్ అయిపోయింది. సూర్య వెంట్ టు ఢిల్లీ అనేది మెయిన్ క్లాజ్ అయిపోయింది. ఇప్పుడు ఇదేంటి? ఓకే మనం కాంపౌండ్లో రాస్తున్నాం కాబట్టి కాంపౌండ్లో ఉన్న కంజక్షన్స్ ఏంటి? బట్ ఎట్టు. ఈ బట్ కానీ ఎట్ కానీ మనం మధ్యలో యూజ్ చేయాలి. ఎందుకో తెలుసా? దీన్ని కోఆర్డినేట్ కంజక్షన్స్ అంటారు. ఓకే దీన్ని కోఆర్డినేట్ కంజక్షన్స్ అంటారు. దీనిని సబార్డినేట్ కంజక్షన్స్ అంటారు. కంజక్షన్స్ అండ్ టాపిక్లో దానికోసం పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఓకే బట్ కానీ ఎట్ కానీ యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ నౌన్ ఉంది కదా సూర్య, మళ్ళీ రెండోసారి రాసేటప్పుడు ఆ సేమ్ పర్సన్ కోసం రాసేటప్పుడు మళ్ళీ నౌన్ రాయకుండా దాని యొక్క ప్రణవ్ను మనం యూజ్ చేయాలి. అంటే సూర్యకి ప్రణవ్ను ఏంటి? హీ. సూర్యకి ప్రణవ్ను ఏమిటండి? హీ యూజ్ చేయాలి. హీ ఓకే హీ మళ్ళీ యాస్టీజ్గా మెయిన్ క్లాస్ మారదు. రాసిటమే అలాగాను హీ డిడ్ నాట్ మీట్ మోడీ. ఈ డిడ్ నాట్ మీట్ మోడీ అయిపోయింది. ఈ డిడ్ నాట్ మీట్ మోడీ అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఈ కంజక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ డిడ్ నాట్ మీట్ మోడీ అనేది కూడా ఏంటి? మెయిన్ క్లాజ్ అయ్యింది. ఇది కూడా ఏమైంది? మెయిన్ క్లాజ్ అయ్యింది. రెండు మెయిన్ క్లాజ్లు ఏమైంది? కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుందండి? కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఒక ప్రేజ్ ఒక మెయిన్ క్లాజ్ ఏమవుతుంది? సింపుల్ సెంటెన్స్ అవుతుందండి. ఏమవుతుందండి? సింపుల్ సెంటెన్స్ అవుతుందండి. మరొకసారి చెప్తాను వినండి. సూర్య డిడ్ నాట్ మీట్ మోడీ అనేది మెయిన్ క్లాజ్. ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ టు ఢిల్లీ లేదా ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ గో టు ఢిల్లీ అనేది ప్రేజ్. అంటే ఈ రెండు ఫార్ములాలో ఫార్ములా బట్టి వెర్బ్ యొక్క రూపం మారుతుంది. అంటే దీంతో రాస్తే ఇన్స్పైట్ ఆఫ్తో రాస్తే ఇంకో ఫాము, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్తో రాస్తే V1. అందుకే దాన్ని ప్రేజ్ అన్నారు. దాంట్లో సబ్జెక్ట్ లేదు, కాకపోతే కాస్త కోస్త అర్థాన్ని మనకి ఇస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మెయిన్ క్లాజ్ అనేది ఏ టెన్స్లో ఉందో తెలుసుకోవాలి. మెయిన్ క్లాజ్ యొక్క టెన్స్ ఏంటి? డిడ్. డిడ్ అంటే టెన్స్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఈ ప్రేజ్లో ఉన్న వెర్బుని కూడా దేంట్లో మార్చాలి? పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. అయితే ఈ రెండు యాక్షన్స్ ఒకళ్ళే చేశారు కాబట్టి ఇందులో కూడా ఇండైరెక్ట్గా ఎవరున్నారు? సూర్య ఉన్నారు. కాబట్టి మనం కాంపౌండ్లో కానీ కాంప్లెక్స్లో కానీ మార్చేటప్పుడు ఆ నౌన్తోనే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ సూర్య ఉంటే సూర్య, రాణి ఉంటే రాణి, లేకపోతే ఒక్కోసారి ప్రణవ్తో ఉంటుంది. ప్రణౌన్స్ హీ ఉన్నది అనుకోండి, ఇక్కడ హీ ఉంటే ఇక్కడ హీయే, ఇక్కడ షీ ఉంటే ఇక్కడ షీయే, ఇక్కడ ఐ ఉంటే ఇక్కడ ఐయే. అంటే నౌన్ ఉంటే నౌన్తో స్టార్ట్ అవుతుంది కాంపౌండ్ లేదా కాంప్లెక్స్. ఓకే ప్రణవ్ ఉంటే ప్రణవ్తో స్టార్ట్ అవుతుంది కాంపౌండ్ లేదా కాంప్లెక్స్, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నౌన్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఇది నౌన్తో స్టార్ట్ అయింది, మళ్ళీ ఒక క్లాజ్ రాసేటప్పుడు ఇంకొక మెయిన్ క్లాజ్ రాసేటప్పుడు నౌన్ రాయకుండా నౌన్ ప్లేస్లో ఏంటి రాయాలి? ప్రణవ్ను రాయాలండి. వీ హ్యావ్ టు యూస్ ప్రణవ్. ఓకే ఎందుకు? ఆల్రెడీ ఒక నౌన్ యూజ్ చేస్తాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ద నౌన్ వీ హ్యావ్ టు యూస్ ద ప్రణవ్. అది ఒకవేళ మనకి ఆన్సర్స్లో మల్టిపుల్ ఆన్సర్స్లో అన్నీ సరిపోయినా రెండు నౌన్స్ ఇస్తే మాత్రం అది ఆన్సర్ తప్పు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కావచ్చు లేదా అంటే ఈ యొక్క క్లాజెస్ అనే టాపిక్లో కావచ్చు, మళ్ళీ మరొకసారి ఇక్కడ సూర్య వస్తే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి యూజ్ చేయాలి? మనం ప్రణౌన్ యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ప్రణౌన్. ఇది బేసిక్గా మనం తెలుసుకోవాలి. బేసిక్ క్లాసులు ఇవే. ఇవి దిస్ ఈజ్ ప్రణౌన్. ఓకే ఇప్పుడు సూర్య మనకి నౌన్ అయింది. సూర్యకి ఏంటి ప్రణౌన్? హీ అయింది. ఫాదర్కి ప్రణౌన్? ఫాదర్కి ప్రణౌన్ ఏంటి? హీయే. గోపాలికి ప్రణవం ఏంటి? హీ. మదర్కి ప్రణవం ఏంటి? షీ. రాణికి ప్రణవం ఏంటి? షీ. గర్ల్కి ప్రణవం? షీ. సిస్టర్కి ప్రణవం? షీ. ఇలా తెలుసుకోవాలి. కాబట్టి సూర్య వెంట్ టు ఢిల్లీ మెయిన్ క్లాస్. బట్ ఆర్ యట్ యూజ్ చేస్తాం. ఈ డిడ్ నాట్ మీట్ మోడీ అనేది ఏంటి? అది ఒక మెయిన్ క్లాస్. రెండు మెయిన్ క్లాస్ నుండి ఏ సెంటెన్స్? ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుందండి? కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే ఇప్పుడు మనం కాంప్లెక్స్కు వెళ్ళాలి. కాంప్లెక్స్ వెళ్ళడం చాలా ఈజీ. కాంపౌండ్ టు కాంప్లెక్స్కి కానీ కాంప్లెక్స్ టు కాంపౌండ్కి కానీ వెళ్ళడం వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే ఈ బట్ కానీ ఎట్ కానీ ఉంటే తీసేసి ఇక్కడ దో కానీ ఆల్ దో కానీ ఉంది కదా సబార్డినేట్ కంజక్షన్స్. ఈ సబార్డినేట్ కంజక్షన్స్ని ముందు యూజ్ చేస్తే సరిపోతుంది. దీని ముందు యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి,
మనం దో కానీ ఆల్ దో కానీ రాసుకోవచ్చు. అంతే దో సూర్య దో అంటే ఎందుకు దో కానీ ఆల్ దో కానీ ఏ ఒక్కటి రాసుకున్నా ప్రాబ్లం లేదు. దో సూర్య వెంట్ టు ఢిల్లీ. హీ డిడ్ నాట్ మీట్ మోడీ. హీ డిడ్ నాట్ మీట్ మోడీ అయిపోయింది. ఏమీ నేను రాయలేదు, మార్చలేదు. ఓన్లీ ఏమిటంటే మార్చింది ఆ బట్టు ఎట్టుకు బదులుగా దో ఆల్ దో యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మీనింగ్ చూడండి. దో సూర్య వెంట్ టు ఢిల్లీ. సూర్య ఢిల్లీ వెళ్ళినప్పటికీ, సూర్య ఢిల్లీ వెళ్ళినప్పటికీ అని ఎవరైనా మనతో అన్నారనుకోండి, అది సంపూర్ణమైన వాక్యమా అసంపూర్ణమైన వాక్యమా? సంపూర్ణమైన వాక్యం కాదు. ఢిల్లీ వెళ్ళినప్పటికీ ఏం జరిగింది అనేది మనకి తెలియదు. కాబట్టి దీన్ని ఏమంటారు? సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఏమంటారండి? సబార్డినేట్ క్లాజ్ అంటారు. దీన్ని ఏమంటారు? మెయిన్ క్లాజ్ అంటారండి. ఏమంటారు? మెయిన్ క్లాజ్ అంటారండి. ఇది సబార్డినేట్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్. ఓకే, ఒక సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ ఉంటే ఏ సెంటెన్స్ అవుతుందండి? అది కాంప్లెక్స్ అవుతుంది. ఏమవుతుందండి? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అంటే ప్రేజ్ నుంచి క్లాజ్గా మార్చడమే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడేంటి, సూర్య డిడ్ నాట్ మీట్ మోడీ. డిడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇందులోని వెర్బ్ను మనం పాస్ట్ టెన్స్లో మార్చాం. గోయింగ్ ఉన్న గో అన్న వెంట్ అయిపోయింది. సూర్య నౌన్ ఇక్కడ ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తాము. సూర్య వెంట్ టు ఢిల్లీ. ఇక్కడ కాంపౌండ్ కంజెక్షన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఈ టేబుల్ 8 టేబుల్స్లో కూడా ఈ మధ్యలో ఉన్నవన్నీ కాంపౌండ్ కంజెక్షన్స్ అంటారు. అవి ఎప్పుడు కూడా మధ్యలో వస్తాయి. ఇది ఎప్పుడు ముందు వస్తుంది, ఇది కూడా ముందు వస్తుంది. టేబుల్లో రూల్ మారుతుంది తప్ప ప్రొసీజర్ మారదు. ప్రతి టేబుల్లో కూడా మెయిన్ క్లాజ్ ఏ టెన్స్లో ఉంటే ప్రొసీజర్ కూడా అదే టెన్స్లో మార్చాలి. ఒక ఈ విధంగా మనం సింపుల్ నుంచి కాంపౌండ్, కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ మార్చుకోవచ్చు. కాంప్లెక్స్లో మార్చేటప్పుడు బట్ట కానీ ఎట్ట కానీ తీసి ఇక్కడ దో కానీ ఆల్ దో కానీ యూజ్ చేసి యాస్టీజ్గా మొత్తం అంతా రాస్తే అదేమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2 ఏమిటంటే, ఇప్పుడు ఓ కాంపౌండ్ సెంటెన్స్ ఇచ్చి కాంప్లెక్స్ లేదా సింపుల్లో ఎలా మార్చాలో అడుగుతాడు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. రాణి శాంగ్ బోర్లీ బట్ షీ గాట్ ఏ ప్రైజ్. బట్ షీ గాట్ ఏ ప్రైజ్ అని ఒక సెంటెన్స్ ఉంది. ఇక్కడ మనకి సెంటెన్స్ పోల్చుకోవడానికి కంజెక్షన్స్ ఇంపార్టెంట్ కదా. బట్ ఉంది, బట్ ఉంది కాబట్టి ఏ సెంటెన్స్ ఇది? కాంపౌండ్ సెంటెన్స్ అని మనం పోల్చుకున్నాం బట్ ఉంది కాబట్టి. దీన్ని మనం కాంప్లెక్స్లో మార్చాలంటే దో కానీ ఆల్ దో కానీ మనం యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, దో లేదా ఆల్ దో, ఆల్ దో మరి ఇంకేం మార్చక్కర్లేదు. రాణి శాంగ్ వెల్ శాంగ్ బోర్లీ సారీ శాంగ్ బోర్లీ షీ గాట్ ఏ ప్రైజ్. షీ గాట్ ఏ ప్రైజ్ అని ఉంది. ఇక్కడేంటి, రాణి శాంగ్ బోర్లీ, రాణి బోరుగా పాట పాడింది కానీ ఆమెకి ప్రైజ్ వచ్చింది. షీ గాట్ ఏ ప్రైజ్. ఓకే, ఈ రెండు కూడా మెయిన్ క్లాజ్లు కాబట్టి ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ ఉంది. దీన్ని కాంప్లెక్స్లో మార్చాలంటే వెరీ ఓకే ఈజీ మెథడ్ ఏమిటి? దో కానీ ఆల్ దో కానీ మనం యూజ్ చేయడమే స్టార్టింగ్లో. అంటే బట్ కానీ ఎట్ట కానీ తీసి దో కానీ ఆల్ దో కానీ యూజ్ చేసి అయిపోయింది. ఆల్ దో రాణి శాంగ్ వెల్, రాణి శాంగ్ బోర్లీ సారీ, రాణి బోర్గా పాడ పాడినప్పటికీ షీ గాట్ ఏ ప్రైజ్, ఆమెకి ప్రైజ్ వచ్చింది. మీనింగే డిఫరెన్స్ తప్ప ఇంకేమీ లేదు. ఓకే, ఎనీహో దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్, దిస్ ఈజ్ మెయిన్ క్లాజ్. ఒక సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ ఉంటే ఏమిటది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఏంటది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అనమాట మెయిన్. ఆల్దో రాణి శాంగ్ బోర్లీ షీ గాట్ ఏ ప్రైజ్, శాంగ్ బోర్లీ షీ గాట్ ఏ ప్రైజ్. ఎందుకంటే ఈ క్లాజ్ అనే టాపిక్లో మెయిన్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఒక సెంటెన్స్ నుంచి మరొక సెంటెన్స్లోనికి మార్చే క్యాపబిలిటీ మనకి బాగా తెలియాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింపుల్ సెంటెన్స్కి వెళ్దాం. అంటే మనకి కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్లో మార్చమన్నా, సారీ కాంప్లెక్స్ నుంచి సింపుల్లోకి మార్చమన్నా, కాంపౌండ్ నుంచి సింపుల్లోకి మార్చమన్నా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సపోజ్ ఇది కాంపౌండ్ సెంటెన్స్ కాబట్టి ఫస్ట్ మెయిన్ క్లాజ్ ఉంటుంది, సపోజ్ ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ కాబట్టి ఫస్ట్ సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. మెయిన్ క్లాజ్ ఉన్నా సబార్డినేట్ క్లాజ్ ఉన్నా మనం చేయవలసింది ఏమిటంటే, ఫస్ట్ క్లాజ్ ఏదైతే ఉందో దానిని ప్రేజ్గా మారిస్తే సరిపోతుంది.
దానిని ప్రేజ్గా మారిస్తే సరిపోతుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడేంటి, మనకి సపోజ్ ఇదే క్వశ్చన్ అనుకోండి, రాణి శాంగ్ బోర్లీ అనే ఈ యొక్క సెంటెన్స్ మెయిన్ క్లాజ్లో ఉంది, ఆ మెయిన్ క్లాజ్లో ఉన్నదాన్ని మనం దేంట్లో మార్చాలి, ప్రేజ్లో మార్చాలి. ప్రేజ్లో మార్చాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఏమిటా ఫార్ములా? ఇన్ స్పైట్ ఆఫ్ ఓకే, వెర్బ్ కింగ్ ఫామ్. ఇక్కడ శాంగ్ అని ఉంది, అక్కడ సింగ్ ఉండొచ్చు, సింగ్స్ ఉండొచ్చు, శాంగ్ ఉండొచ్చు, ఇందులో కాంపౌండ్ కాంప్లెక్స్లో. కానీ సింపుల్లో రాసేటప్పుడు ఆ ఫార్ములా బట్టి ఒక్కొక్కసారి వెర్బ్ కింగ్ ఫామ్ చేరుతుంది, ఒక్కొక్కసారి వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, ఐ మీన్ V1లో ఉంటుంది. ఇక్కడ కింగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ ఏమవుతుంది? సింగింగ్ బోర్లీ ఓకేనా, సింగింగ్ బోర్లీ. ఇదిగో సింగింగ్, ఇన్స్పైట్ ఆఫ్ ఇంగు ఫామ్. ఒకవేళ బీయింగ్ ఉందనుకోండి, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ సింగ్ బోర్లీ అవుతుంది. ఇక్కడ బీయింగ్ ప్లస్ వీ వన్ బీయింగ్ లేకపోతే వెర్బ్ ఇంగు ఫామ్ అవుతుంది. అంతే అయిపోయింది. ఈ రెండిట్లో ఏదున్నా సరే మనకి ఏమవుతుంది, ఆ సెంటెన్స్ ఏమవుతుంది, మనకి సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుందండి? సింపుల్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడేంటి, మనకి మెయిన్ క్లాజ్ ఇప్పుడు కావాలి. ప్రేజ్ కదా ఇదంతా కూడాను, ఇదంతా ఏమిటండి ప్రేజ్ కదా, ఇదంతా ప్రేజ్. మనకు మెయిన్ క్లాజ్ కావాలి. మెయిన్ క్లాజ్ కావాలంటే ఇచ్చిన సెంటెన్స్ నౌన్తో స్టార్ట్ అయిందా ప్రొనౌన్తో స్టార్ట్ అయిందా చూసుకోవాలి. ఇక్కడ రాణి ఉంది కాబట్టి రాణితోనే స్టార్ట్ చేయాలి. రాణి, సపోజ్ ఇక్కడ షీ ఉంటే షీతోనే స్టార్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్ సెంటెన్స్లో మారుస్తున్నప్పుడు ప్రేజ్లో ఎలాగా సబ్జెక్ట్ ఉండదు కాబట్టి మెయిన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేయాలి, లేదా ప్రణవంతోనే స్టార్ట్ చేయాలి. సబ్జెక్ట్ అంటే నౌన్తోనే స్టార్ట్ చేయాలి, లేదా ప్రణవంతోనే స్టార్ట్ చేయాలి. అది మనకి ఎలా తెలుస్తుంది? ఏదైతే సెంటెన్స్ మనకి కాంపౌండ్ సెంటెన్స్ నుంచి సింపుల్లోకి మార్చమన్నాడో ఆ కాంపౌండ్ సెంటెన్స్లో ఉన్న మొదటి మెయిన్ క్లాజు దేంతో స్టార్ట్ అయిందో మనం తెలుసుకోవాలి. మొదటి మెయిన్ క్లాజ్ రాణితో స్టార్ట్ అయింది కాబట్టి రాణి. ఒకవేళ షీతో స్టార్ట్ అయితే షీ, ఓకేనా. కాబట్టి ఇక్కడేంటి, రాణి ఓకే గాట్ ఏ ప్రైజ్, రాణి గాట్ ఏ ప్రైజ్ అనేది మనకి మెయిన్ క్లాజ్గా తీసుకుంటాము. మనం మెయిన్ క్లాజ్గా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ప్రైజ్గా తీసుకోవాలి. ఒక ప్రైజ్ ఒక మెయిన్ క్లాజ్ ఉంటే ఏమవుతుంది, సింపుల్ సెంటెన్స్ మనకి అవుతుంది. చూడండి ఇక్కడే మనకి సపోజ్ ఇది కాంపౌండ్ ఇచ్చి సింపుల్లో మార్చమన్నాడు, సపోజ్ కాంప్లెక్స్ ఇచ్చాడు అనుకోండి. ఆల్దో రాణీస్ శాంగ్ బోర్లీ, మరి దీనికి తేడా ఏమిటి? ఇక్కడ ఆల్దో అనే ఫార్ములా ఉంది, ఇక్కడ లేదు. ఇది లేకుండా రాణి శాంగ్ బోర్లీయే కదా, మరి ఇది కూడా రాణి శాంగ్ బోర్లీనే ఇలా యూజ్ చేసాం కాబట్టి ఇది ఇచ్చిన ఇలాగే మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ కాంప్లెక్స్ నుంచి సింపుల్లో కూడా మార్చడం మనకు వచ్చేసింది. గమనించండి, ఈ ఫార్ములా తీసేస్తాము, ఇన్స్పైట్ ఆఫ్ సింగింగ్ బోర్లీ లేదా ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ సింగ్ బోర్లీ అయిపోయింది. అంటే కాంపౌండ్ ఇచ్చినా, కాంప్లెక్స్ ఇచ్చినా ముందు ఏ క్లాజ్ అయితే ఉందో ఆ క్లాజ్నే ప్రేజ్గా మార్చుకోవాలి. ఐ థింక్ యూ అండర్స్టాండ్. ఏంటంటే మెయిన్ మనకి మెయిన్ క్లాజ్ అయినా అది సబార్డినేట్ క్లాజ్ అయినా ప్రేజ్లో మార్చడం ఇంపార్టెంట్. ప్రేజ్లో ఉన్న ఫార్ములా ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఈ టేబుల్ బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ ఈ టాపిక్ మనం చేయలేం. అలాగని ఇది పెద్ద కష్టమేం కాదు, టీచింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రామర్ కష్టమే కానీ అక్కడ ఇచ్చిన సపోర్ట్ బట్టి, టీచింగ్ బట్టి, ఒక ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాలు బట్టి అది ఈజీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మనం ఓకే నేర్చుకున్న కోర్స్ ఏదైతే ఉందో, టేబుల్ ఏదైతే ఉందో అది మనం ఈ టాపిక్లో మూడు మోడల్స్ ఉన్నాయని చెప్పాం కదా, మూడు మోడల్స్ క్వశ్చన్ మోడల్స్, అదన్నిటికీ ఉపయోగపడుతుంది. కాకపోతే అందులో మీకు మోడల్ 1 మీద నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సింపుల్ నుంచి కాంపౌండ్ ఎలా మార్చాలి, కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ ఎలా మార్చాలనుకోని. ఇప్పుడు అలా కాదు, ఇది ఒక మోడల్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఏమిటా మోడల్ అంటే, ఫైండ్ అవుట్ ది కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ అడుగుతాడు. కింద 4 సెంటెన్స్లు ఇస్తాడు, అందులో
కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ అయితే మనం తెలుసుకోవాలి. అయితే మనం 8 టేబుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, 4 జనరల్ రూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ బాగా ప్రాక్టీస్ అయితేనే మనం ఇది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అయితే ప్రస్తుతానికి ఏంటి, టేబుల్ 1 మీదే నేను మీకు ఇచ్చాను. ఆ టేబుల్ 1 అనేది ఒక బుక్ మీద మీరు నోట్ చేసుకొని నేను చెప్పేటప్పుడు ఇది విన్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఫైండ్ అవుట్ ది కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ అని క్వశ్చన్ ఇస్తాడు. సింపుల్ సెంటెన్స్ అనగానే మన మైండ్లో రావాల్సింది ఒక ప్రేజ్, ఒక మెయిన్ క్లాజ్. ఒక ప్రేజ్ ఒక మెయిన్ క్లాజ్, ఒక ప్రేజ్ ఒక మెయిన్ క్లాజ్. ఇక్కడ చూడండి, రాజు ఫాలోస్ క్లాస్ వెల్. రాజు క్లాసులు బాగా ఫాలో అయ్యాడనేది మెయిన్ క్లాజ్ కదా. ఒక ఎట్ ఉంది, ఎట్ ఈ గెట్స్ లెస్ మార్క్స్, అతనికి తక్కువ మార్కులు వస్తుంది, ఇది ఒక మెయిన్ క్లాజ్ కదా. ఓకేనా, కానీ అతను తక్కువ మార్కులు వస్తుంది అంటే ఈ రెండు మెయిన్ క్లాజులు ఉంటే కాంపౌండ్ అవుతుంది కదా. రెండు మెయిన్ క్లాజులు ఉంటే ఏమిటవుతుంది, కాంపౌండ్ అవుతుంది. పైగా ఇదేంటి కాంపౌండ్ అంటే, ఇక్కడ కోఆర్డినేట్ కంజెక్షన్స్ ఉన్నాయి. కోఆర్డినేట్ కంజెక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో అది కాంపౌండ్ సెంటెన్స్లోనే ఉంటుంది అనమాట. బట్ కానీ ఎట్ కానీ ఇంకా ఫ్యూచర్లో నేర్చుకోబోయే ఏదైనా సరే ఈ సింబాలిక్ బట్టి అది పలానా సెంటెన్స్ అని మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్, దో ఐ ప్లేడ్ వెల్, నేను బాగా ఆడినప్పటికీ ఐ డిడ్ నాట్ గెట్ ఏ ప్రైజ్, నాకు ప్రైజ్ రాలేదు. దో ఐ ప్లేడ్ వెల్ అనేది ఏంటి, సబార్డినేట్ క్లాజ్. నేను బాగా ఆడినప్పటికీ ఓకే, ఐ డిడ్ నాట్ గెట్ ఏ ప్రైజ్ అంటే నాకు ప్రైజ్ రాలేదు, ఇది మెయిన్ క్లాజ్. ఓకే, ఇది మెయిన్ క్లాజ్. ఇది ఏమండి మెయిన్ క్లాజ్ అంటే ఏమిటి, ఒక సబార్డినేట్ క్లాజ్ ఒక మెయిన్ క్లాజ్ ఉంటే ఏమిటిది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇదే సెంటెన్స్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అందులో ఇక్కడ మనకి సబార్డినేట్ కంజెక్షన్స్ ఉన్నాయి. దో ఆల్ దో ఉంది, దో కానీ ఆల్ దో ఉండ్ కానీ ఉంటే అది సబార్డినేట్ కంజెక్షన్ ప్లస్ సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సబార్డినేట్ క్లాజ్ అంటే ఐ మీన్ ఏంటిది, కాంప్లెక్స్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ అది, కాంప్లెక్స్ సెంటెన్స్. ఒక సబార్డినేట్ క్లాజ్ ఒక మెయిన్ క్లాజ్ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ స్టార్టింగ్ ఎర్లీ, తొందరగా బయలుదేరినప్పటికీ. ఇందులో సబ్జెక్ట్ ఎప్పుడైతే ఉండదో ఇది ప్రేజే, కన్ఫామ్, తిరుగులేదు. ఇందులో సబ్జెక్ట్ ఉంది రాజు, ఇందులో సబ్జెక్ట్ ఉంది ఐ, అలాగని ఇది ప్రేజ్ కాదుగా, సబ్జెక్ట్ ఉంది. ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చింది కాబట్టి మెయిన్ క్లాజు, ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు కాబట్టి సబ్జెక్ట్ ఉంది సపరేట్ క్లాజు. ఈ ప్రెజెంట్ అలా కాదు, సబ్జెక్ట్ అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటి, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ స్టార్ట్ ఎర్లీ అన్నాం అంటే తొందరగా బయలుదేరినప్పటికీ. ఓకే, వీ మిస్డ్ ద బస్ అన్నాం. వీ మిస్డ్ ద బస్ అనేది మెయిన్ క్లాజు. మేము తొందరగా బయలుదేరినప్పటికీ, ఐ మీన్ తొందరగా బయలుదేరాం, బయలుదేరినప్పటికీ, తొందరగా బయలుదేరినప్పటికీ ఇందులో సబ్జెక్ట్ లేదు కాబట్టి ఏంటిది ప్రేజ్ అవుతుంది. ఒక ప్రేజ్ ఒక మెయిన్ క్లాజ్ ఏమవుతుంది, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఏంటిది సింపుల్ సెంటెన్స్ అవుతుంది, ఇది మనకి రైట్ ఆన్సర్. ఆ విధంగా మనం చేసుకోవాలి, అంటే ఆన్సర్ చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫార్ములీ గుర్తుపెట్టుకోవాలి, మీనింగ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రేజ్ అనేది ఎలా పోలుస్తాం, అందులో సబ్జెక్ట్ ఉండదు, అదే సబ్జెక్టు ఉన్నవి. ఓకే, అది సబార్డినేట్ క్లాజ్ కావచ్చు, మెయిన్ క్లాజ్ కావచ్చు, కానీ సబ్జెక్టు ఏదైతే ఉండదో అది ఆల్వేస్ ఏమవుతుంది, ప్రేజ్ అవుతుంది. మోడల్ సెకండ్ మోడల్లో మరొక క్వశ్చన్ ఏమిటంటే, అది ఫైండ్ అవుట్ ది కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్ని అడుగుతాడు. ఇందాక సింపుల్ కాదు, ఇప్పుడు కాంపౌండ్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి మనం టాలీ చేసుకుందాం. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్, ఇందులో సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేకపోతే ప్రేజ్ కదా. సబ్జెక్ట్ స్టార్టింగ్ లేకపోతే అది ప్రేజే. ప్రేజ్ ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్, ఇది మెయిన్ క్లాజ్. ఓకే, ఒక ప్రేజ్ ఒక మెయిన్ క్లాజ్ ఉంటే ఇదేంటి, సింపుల్ సెంటెన్స్. అది ఇది సింపుల్ సెంటెన్స్ కాబట్టి అది మనకు అవసరం లేదు. అందులో సింపుల్ సెంటెన్స్ ఇది ఫార్ములా కదా, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ లేదా ఇన్స్పైట్ ఆఫ్ అనేది. అంటే బాగా నేర్చుకున్నాను ఇంగ్లీషు, నేర్చుకున్నప్పటికీ నేను ఇంగ్లీష్ మాట్లాడలేని అర్థాన్ని ఇస్తుంది అనమాట. తర్వాత, దో షీ హ్యాజ్ మోర్ మనీ, ఆమె దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పటికీ ఏం చేసింది, కారు కొనుక్కుందా, బంగ్లా కొనుక్కుందా, ఎవరికైనా ఇచ్చిందా, ఇవ్వలేదా, మనకు తెలియదుగా. దట్ ఈస్ సబార్డినేట్ క్లాస్. షీ డస్ నాట్ హెల్ప్ మీ, నాకు సాయం చేయట్లేదు, దట్ ఈజ్ మెయిన్ క్లాస్. షీ డస్ నాట్ హెల్ప్ మీ, నాకు సాయం చేయట్లేదు, దట్ ఈజ్ మెయిన్ క్లాస్. ఒక సబార్డినేట్ క్లాస్ మెయిన్ క్లాస్ ఉంటే ఏమిటది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుందండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, థర్డ్ వన్ చూద్దాం. వీ ఫాలోడ్ క్లాస్ వెల్, మొట్టమొదటి ఎప్పుడైతే మెయిన్ క్లాస్ వచ్చిందో అదే మీ క్లూ. ఫస్ట్ మెయిన్ క్లాస్ ఎప్పుడైతే వచ్చిందో మనకు జనరల్గా అది మ్యాక్సిమం కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అందులో బట్ ఉంది ఇక్కడ చూసారా, వీ డిడ్ నాట్ అండర్స్టాండ్, మేము క్లాసులు బాగా ఫాలో అయ్యాము కానీ మాకు అర్థం కాలేదు. ఇది ఒక మెయిన్ క్లాస్, ఇది ఒక మెయిన్ క్లాస్. రెండు మెయిన్ క్లాసులు ఉంటే ఏమవుతుందండి, కాంపౌండ్ అవుతుంది. మన ఆన్సర్ ఇది వచ్చిందండి. అంటే మనం సింబల్ బట్టి పోల్చుకోవచ్చు, లేదా మీనింగ్ బట్టి కూడా మనం పోల్చుకోవచ్చు.
ఓకే అర్థమైంది కదా కాంపౌండ్ ఎలాగ వచ్చింది అనేది. ఈ విధంగా మనం కాంపౌండ్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అడుగుతాడు. ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ మీద చూద్దాం. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్, ఇది వస్తే సింపులే కదా, ఇది ప్రైజ్ కదా, ఇది ప్రైజ్, ఇది ప్రైజ్. ఐ డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్స్ వెల్, ఇది మెయిన్ క్లాజ్. కాబట్టి ఏంటిది, సింపుల్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ అంటే సింపుల్ సెంటెన్స్. ఈ ఫార్ములా బట్టి తెలిసిపోయింది సింపుల్ సెంటెన్స్ అని. ఈ అటెండెడ్ మీటింగ్, ఈ అటెండెడ్ మీటింగ్ అనేది మెయిన్ క్లాజ్. బట్ కానీ ఈ స్లెప్ట్ ఇన్ మీటింగ్ మెయిన్ క్లాజ్. రెండు మెయిన్ క్లాజ్లు ఉంటే కాంపౌండ్ కదండి, రెండు మెయిన్ క్లాజ్లు ఉంటే ఏ టెన్స్, ఏ సెంటెన్స్ అది, కాంపౌండ్ సెంటెన్స్. పైగా ఇక్కడ బట్ కానీ ఎట్ కానీ ఉన్నా అది కాంపౌండ్ సెంటెన్స్ మనం ఈజీగా పోల్చుకోవచ్చు. అలాగే ఆల్దో ఐ నో ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ తెలిసినప్పటికీ, ఇక్కడ ఆల్దో అనేది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్కి సింబాలిక్ కంజక్షన్. ఇది సబార్డినేట్ క్లాస్. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ వెల్, నేను ఎక్స్ప్రెస్ చేయలేను అనేది మెయిన్ క్లాస్. కాంప్లెక్స్లో ఉన్న మనకి మెయిన్ సిద్ధాంతం ఏమిటంటే, అంటే ప్రిన్సిపల్ ఏమిటంటే, ఒక సబార్డినేట్ క్లాస్, ఒక మెయిన్ క్లాస్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. మరి ఇక్కడ ఆల్దో ఐ నో ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటి, నాకు ఇంగ్లీష్ తెలిసినప్పటికీ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ వెల్, నేను ఎక్స్ప్రెస్ చేయలేను, నేను ఎక్స్ప్రెస్ చేయలేను అనేది మెయిన్ క్లాజు. ఆల్దో ఐ నో ఇంగ్లీష్ అనేది సబార్డినేట్ క్లాజు. ఒక సబార్డినేట్ క్లాజ్కు మెయిన్ క్లాజ్ ఉంటే అది సింపులా కాంపౌండా కాంప్లెక్సా, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుందండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఈ విధంగా మన అన్ని టేబుల్స్ నేర్చుకుంటే, నాలుగు రూల్స్ నేర్చుకుంటే ఈజీగా, అంటే 8 టేబుల్స్ ప్లస్ 4 జనరల్ రూల్స్ ఈ మొత్తం నేర్చుకుంటే ఈ టాపిక్ ఈజీగా మనం సేధించగలుగుతాం. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఈ క్వశ్చన్ ఏమిటంటే, ఫైండ్ అవుట్ ది కరెక్ట్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాడు. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది టేబుల్స్లో లేదు కానీ జనరల్గా అడుగుతున్నాడు అనమాట. అయితే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాశాను, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయలేదు. అంటే మీకు కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి కదా, ఉంటుందో. ఇక్కడ చూడండి, దీనిలో రెండు మెయిన్ క్లాజులు ఉంటాయి, మరి ఒక సబార్డినేట్ క్లాజు ఉంటుంది. దీంట్లో రెండు మెయిన్ క్లాజులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, దాన్నే కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటారు. ఇక్కడ చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాను చూడండి. ఫస్ట్ వన్, వెన్ ఐ వాజ్ టీచింగ్ ఏ లెసన్ అనేది ఒక సబార్డినేట్ క్లాజ్. ఓకే, మై స్టూడెంట్ ఆస్క్డ్ మీ ఏ డౌట్ అనేది మెయిన్ క్లాజ్. ఓకే, మై స్టూడెంట్ ఆస్క్డ్ మీ డౌట్ అనేది మెయిన్ క్లాజ్. బట్ ఐ డిడ్ నాట్ టీచ్ హిమ్ అనేది ఒక మెయిన్ క్లాజ్. ఇక్కడ బట్ ఉందని కాంపౌండ్ సెంటెన్స్ అనుకోవద్దు, అది ఒకే ఒక సెంటెన్స్. అంటే ఒకే దాంట్లో రెండు మెయిన్ క్లాజులు ఉండి అందులో బట్ ఉంటే కాంపౌండ్ అవుతుంది, ఇది అలా కాదు. ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది, రెండు మెయిన్ క్లాజులు ఉంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ ఐ వాజ్ టీచింగ్ ఏ లెసన్, నేను లెసన్ టీచ్ చేస్తుండగా ఏం జరిగింది, నేను లెసన్ టీచ్ చేస్తున్నప్పుడు ఏం జరిగింది, ఏం జరిగింది తెలియదు కాబట్టి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఓకే, మై స్టూడెంట్ ఆస్క్డ్ మీ ఏ డౌట్, నా స్టూడెంట్ నాకు డౌట్ అడిగాడు, అది మెయిన్ క్లాజే కదా. కానీ ఐ డిడ్ నాట్ టీచ్ హిమ్, కానీ అంటే బట్, ఐ డిడ్ నాట్ టీచ్ హిమ్, నేను అతనికి బోధించలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనేది కూడా మెయిన్ క్లాజు. కాబట్టి ఇందులో ఈ యొక్క సెంటెన్స్లో ఒక సబార్డినేట్ క్లాజు, రెండు మెయిన్ క్లాజులు ఉన్నాయి కాబట్టి దాన్ని కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఐ కాల్డ్ హిమ్, అతను నేను పిలిచాను. వైల్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ బస్, అతను బస్సు కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో ఏం జరిగింది, అతను బస్సు కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో నేను అతన్ని పిలిచాను. నేను అతన్ని పిలిచాను అనేది మెయిన్ క్లాజు, అతను బస్సు కోసం ఎదురు చూస్తున్న సందర్భం అనేది సబార్డినేట్ క్లాజు. ఓకే, ఇక్కడ చూడండి, బట్ హి డిడ్ నాట్ నోటీస్ మీ, కానీ అతను నన్ను గమనించలేదనేది కూడా మెయిన్ క్లాజు. నేను పిలిచాను అతనికి, అతను బస్సు కోసం ఏది వెయిట్ చేస్తున్న సందర్భంలో ఏం జరిగింది, నేను పిలిచాను కానీ అతను నన్ను గమనించలేదు. నేను పిలవడం మెయిన్ క్లాజు, అతను నన్ను గమనించలేదని చెప్పడం కూడా మెయిన్ క్లాజు. అతను బస్సు కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో అనేది సబార్డినేట్ క్లాజ్. కాబట్టి ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, వెన్ ఇట్ వాజ్ రైనింగ్, వర్షం కురుస్తుండగా, అంటే వర్షం కురుస్తున్న సందర్భంలో ఏం జరిగింది అనేది మనకి పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇదేమంటారు, సబార్డినేట్ క్లాజ్ అంటారు.
ఓకే వీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్ మేము మార్కెట్కి బయలుదేరాం మార్కెట్కి బయలుదేరాం అనేది మెయిన్ క్లాస్ అయినా ఓకేనా సో అందువలన వీ యూజ్డ్ అంబరిల్లాస్ అందువల్ల మేము గొడుగులు ఉపయోగించాం మరి వర్షం పడితే మరి గొడుగులు ఉపయోగిస్తారు కదండి అంటే వర్షం కురుస్తున్న సందర్భంలో ఏం జరిగింది తెలియదు కాబట్టి అది సబార్డినేట్ క్లాజ్ అయింది వీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్ అనేది ఏంటి మేము మార్కెట్కి బయలుదేరం అనేది మెయిన్ క్లాజ్ అయ్యింది సో వీ యూజ్డ్ అంబ్రెల్లాస్ అనేది ఏమిటి అది కూడా మెయిన్ క్లాజ్ అయ్యింది కాబట్టి ఈ సెంటెన్స్లో ఒక సబార్డినేట్ క్లాజ్ రెండు మెయిన్ క్లాజ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని కాంపౌండ్ కాంప్లెక్స్ అని అంటారు అయితే ఇందులో మీకు మనకి ఈజీగా తెలుసుకోవడానికి మీకు ఒక మార్గం చెప్తాను చూడండి వెన్ను వైల్ అంటే ఈ ఉండి మనకి సెంటెన్స్లో రెండు మెయిన్ క్లాజులు ఒక సబార్డినేట్ క్లాజ్గా గుర్తించుకోవచ్చు సో అలాంటి సందర్భంలో వెన్నుతో వచ్చిన సెంటెన్స్లో ఒక రెండు మెయిన్ క్లాజులు ఉంటాయి ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది అలాగే వైల్తో వచ్చిన సందర్భంలో రెండు మెయిన్ క్లాజులు ఉంటాయి ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది ఆ విధంగా మీరు కాంపౌండ్ కాంప్లెక్స్ అని తెలుసుకోవచ్చును ఇది జాగ్రత్తగా మీరు పరిశీలించి ఓకే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఓకే ఇది జస్ట్ మీకేంటి డెమో మాత్రమే జాగ్రత్తగా మీరు గమనించాలి ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫైండ్ అవుట్ ది కరెక్ట్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అడిగి ఆ యొక్క క్వశ్చన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం ఆన్సర్స్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇప్పుడు ట్రై చేద్దాం రాజు బాట్ ఏ కార్ బట్ ఉంది బట్ ఎప్పుడైతే ఉందో బట్టు ఎట్టు రెండు మెయిన్ క్లాజులు కదా రెండు మెయిన్ క్లాజులు కాబట్టి ఏమవుతుంది ఇది కాంపౌండ్ అవుతుంది ఓకే అది అవసరం లేదు మనకి దో షీ కుక్డ్ వెల్ ఆమె బాగా వంట చేసినప్పటికీ ఇక్కడ దో ఉంది కాబట్టి దో ఆల్ దో ఉన్నా మనకి కాంప్లెక్సే కదా షీ కుడ్ నాట్ ఈట్ ఇట్ ఇది మెయిన్ క్లాజ్ ఆమె బాగా వంట చేసినప్పటికీ ఆమె తినలేకపోయిందంట ఇన్స్పైట్ ఆఫ్ ప్రిపేరింగ్ వెల్ ఇందులో సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేకపోతే ఎప్పుడు ప్రేజే సబ్జెక్ట్ లేకపోతే ప్రేజ్ ఓకే ఐ ఫర్గాట్ ఆల్ అన్నీ మర్చిపోయాను బాగా ప్రిపేర్ అయినప్పటికీ అన్నీ మర్చిపోయాను అంటే మెయిన్ క్లాస్ ఒక ప్రేజ్ ఒక మెయిన్ క్లాస్ ఉంటే సింపుల్ సెంటెన్స్ ఇది కాంప్లెక్స్ ఓకే ఇది సింపుల్ ఓకే రైట్ ఇక్కడ చూడండి వెన్ వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ మేము క్రికెట్ ఆడుతున్న సందర్భంలో ఏం జరిగిందో పూర్తిగా నేను మీకు వివరించలేదు కదా ఓకే ద రెయిన్ స్టార్టెడ్ వర్షం మొదలైంది మెయిన్ క్లాస్ బట్ వీ డిడ్ నాట్ స్టాప్ గేమ్ కానీ మేము గేమ్ను ఆపలేదు మెయిన్ క్లాస్ వెన్ వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ మేము క్రికెట్ ఆడుతున్న సందర్భంలో ఏం జరిగింది తెలియదు కాబట్టి పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ సబార్డినేట్ క్లాస్ ద రెయిన్ స్టార్టెడ్ మెయిన్ క్లాస్ బట్ వీ డిడ్ నాట్ స్టాప్ గేమ్ మేము గేమ్ని విడిచిపెట్టలేదు వదల్లా అలా ఆడుతూనే ఉన్నాం అని అర్థం అన్నమాట అది మెయిన్ క్లాస్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ రెండు మెయిన్ క్లాజులు ఒక సబార్డినేట్ క్లాస్ ఉందనుకోండి దాన్ని ఏమంటారు కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటారు ఓకేనండి కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఈ విధంగా ఈ యొక్క కాంబినేషన్లో మనం తీసుకోవాలి ఇది ఒక టేబుల్ మీద నేను మీకు ఇంట్రడక్షన్ ఇలాగ ఇవ్వడం జరిగింది ఓకే మై డియర్ స్టూడెంట్స్ సో మీకు ఏదైతే గ్రామర్ ఆశిస్తున్నారో అంతకు మించి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఇస్తున్నాను కూడా మీరు దానికోసం వరి అవ్వద్దు ఓకే ప్లీజ్ ట్రస్ట్ మీ ఓకే మై డియర్ స్టూడెంట్స్ సో నా క్లాస్ మీకు అర్థమైనట్లయితే 10 మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు చాలా గ్రూపులు ఉంటాయి మీ ఫ్రెండ్స్కి గ్రూపులు ఉంటాయి గ్రూపులో ఒక్కరు నా వీడియోస్ పర్చేజ్ చేసి చూడండి బాగుందంటే మీ అందరికీ ఇన్ఫామ్ చేసుకోండి మంచిగా లేదన్నా చెడుగా కూడా ఇన్ఫామ్ చేయండి బాగులేదని కూడా మీరు ప్రచారం చేసుకోవచ్చు అంత కాన్ఫిడెన్స్గా నేను ఉన్నాను ఎందుకంటే నేను ప్రతి క్లాస్ కూడా స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంతకన్నా వాళ్ళ తల్లిదండ్రులు కళ నెరవేర్చే ఓకే ఒక ఐ మీన్ ఆ పనిలో నేను కూడా ఒక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఈ క్లాసులు చేయడం జరుగుతుంది అంటే ఐ మీన్ నాకు తెలుసు తల్లిదండ్రుల యొక్క కష్టం వాళ్ళు కష్టపడి ఆ యొక్క డబ్బులు ఇస్తే కానీ మనం ఫీజు రూపంలో కానీ మెస్ రూపంలో కానీ రూమ్ రెంట్ల రూపంలో కానీ ఇవ్వము కాబట్టి తల్లిదండ్రులు కళ నెరవేరాలంటే ఓకే గురువులుగా మేము మీకు సపోర్ట్ కావాలి తల్లిదండ్రులుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్
కాబట్టి ఈ విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో మా యాప్ పేరు సురేష్ సార్ సైన్స్ ఇంగ్లీషు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వీలైతే పర్చేజ్ చేసి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ఎందుకంటే నోటిఫికేషన్ పడిన తర్వాత మనం ప్రాక్టీస్ కన్నా పడకముందు ప్రాక్టీస్ అనేది మనకి మంచి నాలెడ్జ్ని ఇస్తుంది. సో కాబట్టి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు మై డియర్ ఫ్రెండ్స్.